అందరికీ నమస్తే అండి. వైఎస్ షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. దాదాపుగా 3600 కిలోమీటర్లు నడిచారు. ఒక మహిళ ఒక పార్టీ పెట్టడం, ఆ పార్టీకి అన్నీ సమకూర్చుకోవడం, క్యాడర్ని బిల్డ్ చేయడం, కార్యకర్తలకు అండగా ఉండడం, నాయకులు నియమించడం, నియోజకవర్గాల వారీగా చూసుకోవడం, సమన్వయం చేయడం, దాంతోపాటు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం, ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడం సాధారణ విషయం కాదు. నిజానికి షర్మిల గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఆమెలో ఉన్న పోరాట స్ఫూర్తిని, ఆ కష్టాన్ని అప్రిషియేట్ చేయాలి. సరే, ఇంతకు షర్మిల గారికి మరి ఆమె ఇంత కష్టపడుతున్నారు కదా, తెలంగాణ ప్రజల మద్దతు ఏమైనా ఉందా లేదా? తెలంగాణ ప్రజలు ఏమైనా షర్మిల గారికి ఓటు వేయాలని ఉన్నారా లేదా? ఆమె పాదయాత్ర ఆమె పార్టీకి ఏమైనా ఓట్లు తెచ్చిపెడుతుందా లేదా అనే సందేహాలు చాలామందిలో ఉండుంటాయి. సో మనకు వచ్చిన ఒక అంతర్గత సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఒక సర్వే వచ్చింది, ఒక సర్వే జరిగిందని మనం ఒక వీడియో కూడా చేసాం మన TS119 ఛానల్లో. సో ఆ లెక్కలో ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో షర్మిల గారి పార్టీ ఇంకా పసి మొగ్గ, అంటే ఇంకా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దశలోనే ఉంది. కనీసం ఒక 10 నియోజకవర్గాలకు కూడా ఆ పార్టీ బలం విస్తరించలేదు. సో ఆ రిపోర్టు ప్రకారం షర్మిల గారి పార్టీ తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుంది, తెలంగాణ రాష్ట్ర ఓటర్లు షర్మిల గారి పార్టీ విషయంలో, వైఎస్ఆర్టీపీ విషయంలో ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు అంటే, ఓటర్లు చాలామంది ఆ పార్టీని పట్టించుకోవట్లేదు, ఆ పార్టీని గురించి అసలు ఆలోచించట్లేదు. కేవలం షర్మిల గారి పాదయాత్ర జరిగిన నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే ఆ పార్టీ గురించి చర్చ జరుగుతోంది. అక్కడక్కడ మాత్రమే ఒక 5%, 10% ఓటింగ్ ఇంప్రూవ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో షర్మిల గారి పార్టీ ప్రభావం కనిపిస్తుందంట. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే, ఆ 119కి గాను కేవలం 7 నియోజకవర్గాల్లో మాత్రమే షర్మిల గారి పార్టీ ప్రభావం కనిపిస్తోంది. ఓట్లు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గెలుపు ఓటములను డిసైడ్ చేసే అవకాశం ఉంది. అంటే గెలుస్తారని కాదు, ఆ 7 నియోజకవర్గాల్లో గెలవాలి అంటే కనీసం 70,000 ఓట్లు రావాలి ఈ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థికి. కానీ అన్ని వేల ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఒక 25,000, 30,000 ఓట్లు ఒక ఎన్ని నియోజకవర్గాలు, ఒక 7 నియోజకవర్గాల్లో మాత్రమే. అది కూడా పూర్తి స్థాయిలో గెలవడానికి కావాల్సిన ఓట్లు కాకుండా ఒక 25,000 నుంచి 30,000 ఓట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. అయితే షర్మిల గారు పోటీ చేసే నియోజకవర్గంలో మాత్రం గెలుపు అవకాశాలు బాగున్నాయి అంటున్నారు. ఆమె ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పాలేరో ఏదో ఒక్క నిమిషం చూద్దాం. సో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలి అనుకుంటున్నారు. ఆ నియోజకవర్గం పేరు కూడా చెప్తాను. సో ఆమెకు మాత్రం అక్కడ కాస్త అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద షర్మిల గారికి పాజిటివ్గా ఉంది అంటున్నారు. ఎందుకంటే ఆమె అక్కడ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ ప్రభావం కొంత ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం, అలాగే నాగర్ కర్నూలులో పరిధిలో కూడా ఒక 2 నియోజకవర్గాల్లో బాగానే ఉందంట. సో పాలేరు ఖమ్మం జిల్లా పరిధిలో జనం బాగానే వచ్చారు. ఆ నియోజకవర్గం నుంచే షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఒక ఫోర్స్ తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను కలుసుకున్నది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే. తన రాజకీయ పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అందులోకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా గతం నుంచి ఉండేది కాబట్టి, అందులోకి ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాసన కొంత ఉంటుంది కాబట్టి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభావం కాస్త ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలనే ఎక్కువగా ఆమె నమ్ముకున్నారు. ఈ 2 జిల్లాల పరిధిలోనే సుమారుగా 7 నియోజకవర్గాల్లో అయితే ఆ పార్టీకి కాస్త ఊపుంది, ఓటింగ్ ఉంది అంట. మిగిలిన ఎక్కడా కూడా అసలు లేదు. ముఖ్యంగా అర్బన్ వాటర్స్లో అస్సలు లేదు. అర్బన్ ఏరియా కానీ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కానీ, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కానీ అస్సలు లేదు. ఓన్లీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో, రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో, ఓవరాల్గా ఒక 7 నియోజకవర్గాల్లో మాత్రమే ఉంది అంటున్నారు. సో ఇది షర్మిల గారి పార్టీకి సంబంధించి. సో మరి తెలంగాణలో లేదు కాబట్టి, తెలంగాణలో ఒక ఎన్నిక ఎదుర్కొన్న తర్వాత తెలంగాణలో ఫలితం అనుకున్నది రాకపోతే ఏపీకి వచ్చేస్తారేమో, తెలంగాణలో దుకాణం సర్దేస్తారేమో, చూద్దాం ఏం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణకి ఏపీకి ఎన్నికల్లో తేడా ఉంటే గనక ఏమైనా జరగొచ్చు థాంక్యూ